900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు. కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి. 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు. యేసుక్రీస్తు తెలిపాడు ప్రపంచానికి. 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు. మన బోధి ధర్మడు తెలిపాడు ప్రపంచానికి. మరి భారతదేశం వయసెంత? హైందవ ధర్మాన్ని సనాతన ధర్మం అనడంలోనే ఈ ప్రశ్నకి బదులు దాగుంది. ప్రపంచంలో చరిత్రకారులు పరిశోధకుల కొలమానాలకు అందనంత వయస్సు నా దేశం వయస్సు. ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన ఆర్నాల్డ్ టాయిన్బీ పరిశోధన ప్రకారం ప్రపంచంలో 28 ప్రాచీన సంస్కృతులు ఉండేవంట. వాటిలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి భారతీయ సంస్కృతి, వైదిక సంస్కృతి మాత్రమే. వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన ఈజిప్ట్ సంస్కృతి. హైందవ ధర్మం లాగానే ఎందరో దేవీ దేవతలతో శోభించేది ఈ సంస్కృతి. అయితే ఇస్లాం క్రైస్తవం ధాటికి తట్టుకోలేక కనుమరుగైపోయింది. కేవలం పైన పిరమిడ్, కింద మమ్మీలు మాత్రమే మిగిలాయి. విశ్వాన్ని కైవసం చేసుకోవాలనుకున్న అలెగ్జాండర్ పుట్టిన గ్రీకు సామ్రాజ్యం ఈరోజు నామరూపాలు లేకుండా పోయింది. గ్రీకు ధర్మంలో పూజింపబడిన దేవతలు ప్రపంచ ప్రఖ్యాతులైనప్పటికీ వారి ధర్మం గ్రీకు దేశంలో మాయమైపోయింది. ఇప్పుడు ఆ దేశంలోని ప్రజలు 98% క్రైస్తవులు. ఎగుమతుల ద్వారా ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన రోమ్ నేడు లేదు. ఇలా సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా ఎన్నో సంస్కృతులు కాలంలో కలిసిపోయాయి. ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏదైనా ఉందా? లేదనే అనాలి. మరి ఒక్క ఆక్రమణకు కూడా పాల్పడని దేశం ఏదైనా ఉందా అంటే ఉంది. చరిత్ర పుటల్లో నాటికి నేటికి శాంతికి నిలయ దేశం నా భారతదేశం. ఈజిప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సంవత్సరాల్లో మొత్తం సంస్కృతి నాశనమైంది. నేడు ఈజిప్ట్ ఇస్లాం దేశంగా మారింది. మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులేని శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేకులు, పఠానులు, పోర్చుగీసు వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేశారు. ఎన్నో దోచుకుపోయారు. కాని ఎంత తీసినా తరగని నిధి వంటిది మన సనాతన ధర్మమని తెలుసుకోలేకపోయారు. ఎన్నో దండయాత్రల తర్వాత కూడా నేటికి సనాతన సంస్కృతికి నిలయమై వెలసిల్లుతోంది. కేవలం సంస్కృతి సాంప్రదాయాలే కాదు, సాంకేతికకి పెట్టింది పేరు హైందవ ధర్మం. భారతీయ సంస్కృతి క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటిదని చరిత్రకారులు చెప్తారు. కాని 3102 BC నాటికి కలియుగం ప్రారంభమైంది. కలియుగానికి ముందు ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం గడిచాయని, కొన్ని లక్షల నాటి చరిత్ర మనదని మన పురాణాలు చెప్తున్నాయి. చెన్నై దగ్గరలోని అత్తిరంపక్కం అనే గ్రామంలో బ్రిటిష్ వారి తవ్వకాలలో దొరికిన రాతి ఆయుధాలను సాంకేతిక పరీక్షలు చేయగా అవి కనీసం 1.5 మిలియన్ల సంవత్సరాల నాటివని తేలింది. అంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాల పూర్వం నాటివి. మన పురాణాలు నిజమని చెప్పడానికి ఇది ఒక చిన్న మచ్చుతునక మాత్రమే. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి గురించి ఆర్నాల్డ్ టాయిన్బీ ఏమన్నారో విందామా? ఒక విషయం ఇప్పటికే స్పష్టమవుతూ ఉంది. అదేమిటంటే పాశ్చాత్యంలో ప్రారంభమైన అధ్యాయానికి ముగింపు ఖచ్చితంగా భారతీయమే కావాలి. లేకుంటే అది సకల మానవజాతి ఆత్మాహుతితో అంతమవుతుంది. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రస్తుత తరుణంలో సనాతన హిందూ మార్గం తప్ప మరో దారి లేదు. నా భారతం, అద్భుత భారతం.